బీజేపీ అగ్రనాయకులంతా నెలకొకరు వస్తున్నారు. ప్రధానమంత్రి వచ్చారు, నిన్న అమిత్ షా తొలిసారి అవతరణ ఉత్సవాల్లో పాల్గొన్నారు, అలాగే జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా హైదరాబాద్ లోనే పెట్టుకున్నారు. తెలంగాణ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టేనా బీజేపీ? ఎప్పటికెల్లో పెట్టింది. 2018లో అసెంబ్లీ ఎలక్షన్లు ఎంతమంది వచ్చారు? అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2 సార్లు వచ్చిండ్రు, అమిత్ షా గారు 5 సార్లు వచ్చిండ్రు, 8 మంది కేంద్ర మంత్రులు వచ్చిండ్రు, 10 మంది బీజేపీ ముఖ్యమంత్రులు వచ్చి తిరిగి ఎన్ని రోజులు ఉన్నారు అప్పుడు ఇక్కడ మీకు తెలుసు. అన్ని రోజులు ఉంటే ఎన్ని గెలిచింది? ఒకటే సీట్ కదా. నేనేమంటున్నా, ఎవరైనా ఒక కేంద్రంలో ఒక జాతీయ పార్టీ ఎవరైనా వస్తుంటారు, ఎందుకంటే వాళ్ళ పార్టీని బలోపేతం చేసినందుకు వాళ్ళ రాష్ట్ర నాయకులు రమ్మంటారు, అడుగుతారు. ఇప్పుడు మా రాష్ట్ర నాయకు మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు, పలానా జిల్లాలో సీఎంని రమ్మంటారు, పలానా జిల్లాలో కేటీఆర్ గారిని రమ్మంటారు, పలానా జిల్లాలో వేరే మంత్రిని రమ్మంటారు. రమ్మంటారు, న్యాయం కదా. దాంట్లో దాన్ని కేంద్రీకరించిందా, ఫోకస్ చేసిందా అంటే కాంగ్రెస్ కూడా ఫోకస్ చేసింది, రాహుల్ గాంధీ కూడా వచ్చిండు, తప్పేం. కేజ్రీవాల్ వస్తా అన్నాడు, కేసీఆర్ పనిచేయట్లేదు, మోడీ 18 గంటలు పని చేస్తున్నారు, కేసీఆర్ 18 గంటలు ఖాళీగా ఉంటున్నారని అమిత్ షా చెప్తున్నారు. చాలా సంతోషం కదా. మోడీ గారు రోజు 18 గంటలు చేస్తే కేసీఆర్ గారు నెలకు 18 గంటలు పని చేసిండ్రు అంటారు. కేసీఆర్ మోడీ రోజు 18 గంటలు చేసి 2014లో చేపట్టింది అక్కడ కేంద్రంలో అయినే రాష్ట్రంలో ఈయనే. అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? 8 ఏళ్ళలో ఈయన నెలకు 18 గంటలే పని చేసిండు కావచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని రంగాలలో ముందంజలు తీసుకెళ్ళిండు, ఎన్ని రంగాలలో కేంద్రం ముందంజ పోయింది. తెలంగాణ రాష్ట్రం కూడా ముందుకు పోవాలి కదా కేంద్రం. మరి 18 గంటలు నెలకు 18 గంటలు పనిచేస్తున్న కేసీఆర్ ఏమో ఇన్ని రంగాలు ఎట్లా ముందుకు తీసుకుపోయి వెళ్ళిండి అని చెప్పి ఆయన 10 రోజులు 18 గంటలు చేసిన నేర్చుకోమని చెప్పండి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థనే కావచ్చు, సంక్షేమ పథకాలే కావచ్చు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్సే కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, నువ్వు రియల్ ఎస్టేట్ సెక్టర్ చూసుకో, ఐటీ సెక్టర్ చూసుకో, ఫార్మా చూసుకో, ఏ విధంగా వాళ్ళు మనకు చేయుతున్న ఇవ్వకుండా ఇన్ని సెక్టర్స్లో మన నెంబర్ 1, 2, 3 ఉన్నాం కదా. ఇవాళ కుటుంబ పాలన అంతం కావాల్సిందే. ఈ అమరుల త్యాగంతో వచ్చిన తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా మార్పు వస్తుందని ప్రధాని చెప్తున్నారు. కుటుంబ పాలన నిజంగా పాపం, మోడీకి పిల్లలు లేరు కాబట్టి ఏదైనా మాట్లాడతారు. అమిత్ షా కుటుంబ పాలన వద్దని చెప్తే వాళ్ళ కొడుకుకి ఎందుకు ఇచ్చాడు బీసీసీఐ చైర్మన్? సార్ అసలు ఎంత వాళ్ళ దగ్గర యశ్వంత్ సిన్హా లేడా, అరుణ్ జైట్లీ లేడా, రాజ్నాథ్ సింగర్ లేరా, వసుంధరాజ్ సింధే లేదా, వసుంధరాజ్ సింధు తల్లి లేదా, వసుంధరాజ్ కొడుకు లేరా? అసలు బీజేపీలో ఎవరు లేరా? ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్ తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ కేసీఆర్ కుటుంబాన్ని అనడం ఎందుకు? ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగెలవండి, అసలు ఇంట్లో బయటికి రావద్దని చెప్పండి నెక్స్ట్ జనరేషన్ని. మా మేము ఆదర్శంగా నిలబడుతున్నాం, మాకు నెక్స్ట్ జనరేషన్ ఎలవ్ చేయము, ఏ ఇంకోళ్ళు అప్పుడు చెప్తే బాగుంటుంది. అప్పుడు ఏం చెప్పాను, మోడీ అద్వానీ గారు ఉన్నప్పుడు 60 ఏళ్ళకు రాజకీయం బంద్ అన్నారు. మరి ఏమైంది ఇప్పుడు? ఎవరికి అనుగుణంగా అనుకూలంగా కన్వీనియన్స్ ఇన్కన్వీనియన్స్ ప్రకారం చేస్తున్నారు. మీరు ఎంపీగా గెలిచి 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు, ఏంటి ప్రజలకు ఏం హామీలు ఇచ్చారు, ఏం చేశారు 3 ఏళ్ళలో? పిల్లలకి ఏం ప్రాబ్లం ఉంటే అక్కడ జోగులాంబ జోన్, చాయమనార్ జోన్ అన్నారు. నేను ఫస్ట్ అది కాగానే రాగానే ఏమైంది, నిజంగా అది పెద్ద ఇష్యూ. కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసిన కేసీఆర్ గారు ఇమీడియట్ లెటర్ రాసిండ్రు, ఢిల్లీకి పోయినా, ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీకి వెళ్ళింది, అక్కడ వాళ్ళందరితో మాట్లాడి తీసుకొచ్చి క్లియర్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. దాంతో